అదేనో చూస్తున్నాను. మీరు చూసేది ఏమిటి? మీ చూపులే వాసన పట్టేస్తే అల్సేషన్ కుక్కలే. ఏమిటిది? వేపకాయ సూపా? కోడి సూప్ అండి. చిచి చారు పోయి. ఏమిటి ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. అవునండి, కొత్త మొహాన్ని చూసుంటారు, అందుకనే నా మొహం మీద ఉమ్మే అనిపిస్తుంది మీకు. ఉమ్మేక ముద్దు పెట్టుకోవాలా? ముద్దు పెట్టుకున్నప్పుడు నరుమై కనీసం వంటకన్నా పనికొస్తావనుకున్నాను, దానికే పనికిరామని తెలిసిపోయింది. వెళ్ళి మామూలు పని చూసుకో. 1750 రూపాయలండి, 20,000 కొబ్బరికాయలు, 15,000 పుచ్చుకోండి. నాలాంటి నిజాయితీపురాన్ని మోసం చేసేది ఎవరయ్యా? వస్తానండి. వెళ్ళు. మేనేజర్ గారు, పెద్దయ్య గారు వచ్చారు. నమస్కారం అయ్య గారు. నమస్కారం. రావా? అదేంటి అయ్య గారు, రాక రాక వచ్చారు. ముందుగా ఒక్క మాట తెలుసుంటే మీ ఉప్పు తినే ఈ హరి మీకెంతో ఘనంగా స్వాగతం చెప్పేవాడుగా. అదేమిటో హరి, నా ఎస్టేట్ లో నాకు స్వాగతమా? ఏదో మీ ఉప్పు తింటున్నందుకు. సరే, ముందు ఇక్కడికి నేను రావాలని అనుకోలేదు. ఆ పక్క రామాపురంలో నా ప్రియమిత్రుడు షష్టిపూర్తి ఉత్సవం, రాక తప్పదన్నాడు. సరే, అలాగూ దగ్గరలోకి వస్తున్నాం కదా అని చూసిపోదామని వచ్చాను. చెప్తా అయ్యగారు, ఇప్పుడే కొబ్బరికాయలు అమ్మాను, 5,000 రూపాయలు వచ్చింది. పోయిన నెల 3,000గా, ఈ నెల 5,000. వెరీ గుడ్. ఇంకా ఎక్కువే వస్తుంది. బాగా ఎరువులు, మంచినీటి వసతులు ఏర్పాటు చేస్తే. చెయ్యవయ్యా, బాగా అభివృద్ధి చెయ్యి. ఎవరొద్దన్నారు? దేనికైనా మీ అనుమతి కావాలిగా, లేకుంటే నలుగురు నాలుగు రకాలుగా మీతో చెప్పచ్చు. హరి, ఒక్క మాట, నేను ఒకసారి ఒక మనిషిని నమ్మిన తర్వాత ఆ దేవుడు చెప్పిన నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు, నీ ఇష్టం వచ్చినట్టే ఖర్చు పెట్టు. చాలా సంతోషం. మీలాంటి యజమానుల దగ్గర సేవ చేయటం నా అదృష్టం. అబ్బాయి గారు, అమ్మాయి గారు కులాసా అండి? అంతా కులాసాగానే ఉన్నారు. పరీక్షలు కాగానే ఇంటికి వచ్చేస్తారు. ఆ హరి, మన వెళ్ళొస్తాను. పెద్దయ్య గారు, ఒక చిన్న మనవి. ఏమిటి? ఈసారి వచ్చే ముందు ఈ సేవకుడు కబురు చేస్తే తగు జాగ్రత్తలతో సిద్ధంగా ఉంటాను. తప్పకుండా. అలాగే. ఎదవ చేప కోసం అది కూడా ఒక అందుకు మంచిదేలే. నీ తడాక ఈ ఊర్లో కుక్కలకు కూడా తెలియాల్సిందేగా. రాము, ఇంకెప్పుడు ఇలా చేయను. ఏమి అనుకోకు. చూడు, ఆ రాముడికి ఒకటే బాణం, ఈ పొన్నమ్మకి నువ్వే ప్రాణం. రారా. దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? దెయ్యాన్ని చూసినట్టు కాదు,
దేవతను చూసినట్టు చూస్తున్నా. ఇట్ట ఐకారాలు పోతే దేవత దెయ్యం అవుతుంది. ఎవరు నువ్వు? ఏయ్ జామ్ కటక్, ఇటు 14-12 కిలోమీటర్లు ఏటపాలెం ఎస్టేట్ లో ఎవరు నువ్వు అని నన్ను అడిగిన వారు ఇంతవరకు లేరు. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. హరిబాబు గారి పేరు విన్నావా? హరిబాబా ఎవడాడు? ఆ ఈ ఎస్టేట్ మేనేజర్ వాడికి మేనేజర్ నేను గిరిబాబు. అంబలి తాగేవాడికి మీ సాలేగ పెట్టేవాడివా? ఏమిటా తొందర? నువ్వు ఎస్టేట్కే కొత్త లేకున్నావు. అసలు ఏ ఊరు ఏమిటి కదా? నాకంటూ ఏ ఊరు లేదు, నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇట్టా వచ్చాను ఏదైనా పని చూసుకున్నావని. నీకా? నిమిషాల మీద ఇప్పించేస్తాను, వస్తావా? అరే ఏమిటి అలా ఆలోచిస్తున్నావు? మా ఎస్టేట్ లో ఎంతమంది ఆడవాళ్ళు పని చేయడం లేదు, నీకేం భయం లేదు, అన్ని చూసుకోవడానికి నేనున్నానుగా. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మరింకే వచ్చేసే. అట్లాగే రారాము. చేప గాలానికి చిక్కాలంటే ఎరవేయాలి, మరో 200 జీతం పెంచేసి. చేప సంగతి సరేనయ్యా, మరి పట్టేవాడి సంగతి? ఏం కావాలి అడగవయ్యా. ఇల్లు కట్టుకుంటానని ఏడాదిగా అడుగుతున్నాను కదా. అంతే కదా, ఇటుకలు ఏర్పాటు చేసుకో. ఖాయమేనా? ఖాయం. మరి సంగతి? గజ్జెలు కట్టుకు వాళ్తుంది. ఈరోజు పొన్నమి, పొన్నమ్మ మీ బంగ్లాలో ఉంటుంది. పొన్నమ్మ చాలా మంచి పేరు. మీకెందుకు? మీరు రౌండ్ హౌస్ కు రెడీగా ఉండండి, అంతా రెడీ అవుతుంది. ఓకే ఉండండి. చెప్పేది విను పొన్నమ్మా, ఎక్కడో మేడలో ఉండవలసిన గులాబీ పువ్వు తోటలోనే పుడుతుంది, తోటలోనే పెరుగుతుంది. ఏది ఈ ఎండలో మాడి వాడి? మరి నీడ ఎక్కువైతే ఎరగదయ్యా. ఏమైనా నువ్వు ఇక్కడ ఉండదలిసినాను కాదు. మరి ఎక్కడ ఉండాలో చెప్తాను. ఎడతావా? చెప్పు. మా మేనేజర్ గారు లేరు, ఆ బంగ్లా, ఆ బంగ్లాలో ఉంటే మహారాణిలే ఉంటావు. అసలు ఏమిటి నీ ఉద్దేశం? నేను ఇక్కడికి వచ్చింది పని చేయడానికే. అక్కడ కూడా పనే కదా. అయ్యగారికి పలహారం, భోజనం, స్నానం, పానం అవి చూడొచ్చు, కావలసిన డబ్బు రాబట్టుకోవచ్చు, పొట్ట నిండా తినొచ్చు, నా పోటీ వాడికి కావలసినప్పుడు ఇంత పారేయచ్చు. అంతేనా? అంతే. అయ్యో నా మీద నమ్మకుంటే వెళ్ళి చూడు, నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే దీంట్లో ఏముంది నమ్మకానికి? అట్టే పోదాం. అయ్యే ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు భోజనం చేస్తారో తెలీదు. ఇట్టా ఉంటే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి? చచా నా పేరు పున్నమ్మ. ఇది ముద్దు పేరు. అప్పుడే అంత ముద్దు వచ్చేసిందా? ఇప్పుడే ఉంది, ముందు ముందు ఇంకా ఎంత ముద్దు వస్తావో, ఎంత ముద్దు చేస్తాను. ఎట్టా చెప్తాగా? పున్నమ్మ ఈ చీరలు, ఈ నగలు అన్ని నీకే, ఇవన్నీ నువ్వు కట్టుకుని పెట్టుకోవాలి. కాదు కాదు, నేనే ఈ చీరని కట్టి సింగారిస్తాను. ఓకే ఇదా ఈ బంగ్లాలో కథ. ఇందుకేనా జీతం పెంచడం, వంటకి రమ్మండం, ముద్దుగా పిలవడం? ఎవరు అనుకుందాం పుట్టేలు పున్నమ్మ అంటే పులి దెబ్బలి. జాగ్రత్త. ఇలాంటి పులులన్నీ మన దగ్గర పిల్లులైపోయాయి. మన చేతుల్లో పడి నలిగినోళ్లే గాని మన మీద చేయి చేసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. చూస్తావా నా తలాక ఎక్కడ? రాము వీడు అంత చేసేసాయి.
రాము ఆగు. రాముని బయట పంపించేసి. రాముని పంపిస్తే గిరిగాడు రోజు పిల్లల్ని పంపిస్తున్నాడే. లేదు, ఇంకెప్పుడు పంపొద్దని చెప్తాను. అదంతా చెబితే లాభం లేదు. కాగితం మీద రాసివ్వు. రాసేవారా? వీల్లేదు. రాము అలారా దారికి కాగితం తీసుకో. రాయ్ పొట్టేలు పున్నమ్మకి మేనేజర్ హరిబాబు క్షమాపణలు చెప్పుకుని రాసిచ్చే పత్రం. ఇన్నాళ్ళు నేను ఎందరో ఆడపిల్లల్ని ఇంటికి పిలిపించి అన్యాయం చేశాను. రాయ్ పున్నమ్మని కూడా అలాగే చేర్చాలనుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చెయ్యను. భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇది నేను స్వయంగా నా చేతులతో రాసిన పత్రం. సంతకం పెట్టు. పెట్టావు. నీ రాతంతా ఈ రాతలో ఉంది. మాట తప్పావో చీటి కాస్త పెద్దయ్య గారి చేతుల్లోకి పోతుంది. జాగ్రత్త. వద్దు పున్నమ్మా, అంత పని చేయకు. నా బ్రతుకు నాశనం చేయొద్దు. కళ్ళు కూడా ఇలాంటి పనిక తలపెట్టను. ఆ ఉత్తరం ఇచ్చేసి ఎంత డబ్బైనా సరే నీకు ఇస్తాను. నీ డబ్బు ఎవరికి కావాలి? నువ్వేం చేయమన్నా చేస్తాను. దయచేసి ఆ ఉత్తరం నాకు ఇచ్చేసి. ఇస్తాను. నువ్వు మంచివాడి అయ్యావనే నమ్మకం ఏర్పడ్డాక తప్పక ఇస్తాను. అలాగే పున్నమ్మ, నువ్వు రోజు పనిలోకి వస్తూ ఉండు. నేను ఎలా ప్రవర్తిస్తానో చూస్తుండు. నమ్మకం ఏర్పడిన తర్వాతే నాకు ఆ ఉత్తరం ఇచ్చేసి. మాటంటే మాటే. రారాము.